साक्षात् परमेश्वरुडु पार्वतीदेवितो మాట్లాడుతూ ఒకనాడు ఒక మాట అన్నాడు పార్వతీ నన్ను ఎందరో స్తోత్రం చేశారు నన్ను స్తోత్రం చేయని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా అందరూ స్తోత్రం చేసిన వారే కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు ఆ చేయబడినటువంటి స్తుతిలో ఒక్క శ్లోకం కాని ఆ శ్లోకం రాకపోతే అర్ధ శ్లోకం కాని అర్ధ శ్లోకం కూడా రాకపోతే ఒక్క పాదం కాని ఒక పాదం కూడా రాకపోతే ఒక్క మాట కాని ఒక మాట కూడా రాకపోతే ఆ రోజున అది వేడం కాని చేసినటువంటి వాళ్ళకి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పాడు అటువంటి స్థితిని మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయంలో చెప్పారు ఈ విషయాలు